ఈరోజు మెదక్పట్నంలోని డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ ఇటీవల మెదక్పట్నంలోని అవసలపల్లి హవేలీ గణపూర్ మండలంలోని నాగపూర్ గ్రామాలలో జరిగిన హత్యల వివరాలను తెలిపారు. నాగపూర్ గ్రామానికి చెందిన చింతకింది దేవేందర్ 27 సంవత్సరాలను ఈ నెల 17వ తారీఖున రాత్రి సమయంలో మృతుని తల్లి చింతకింది భూమవ్వ 53 సంవత్సరాలు తమ్ముడు కృష్ణ 23 సంవత్సరాలు కలిసి విషమిచ్చి హత్య చేసినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. మృతుడు దేవేందర్ దొంగతనాలు చేస్తూ తమకు చెడ్డ పేరు తెస్తున్నాడని తామే చంపినట్లు నిందితులు నేరం ఒప్పుకోవడంతో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. గ్రామాల్లో సహజ మరణాలు కాకుండా ఎలాంటి హత్యలైనా సరే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకి సమాచారం ఇవ్వకుండా చట్టాన్ని అతిక్రమించి గ్రామాల్లోనే పంచాయతీలు నిర్వహించడం నేరమని, అలా నిర్వహించిన వారు శిక్షార్హులు అవుతారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదులు, రూరల్ సీఐ విజయ్, మెదక్ రూరల్ ఎస్ఐ మోహన్ రెడ్డి, హవేలీ గణాపూర్ ఎస్ఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో జరిగిన విషయం ఏంటంటే కొంచెం స్టోరీ చెప్తాను మీకు. రీసెంట్గా ఒక 5 డేస్ బ్యాక్ 5-6 డేస్ బ్యాక్ ఇక్కడ నాగపూర్ కనపడుతుంది పాపన్నపేట విలేజ్లో ఒక తల్లి తర్వాత ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ మనవాడు ఏం చేశారంటే వాళ్ళు ఒక దొంగతనం చేసిన ఉద్దేశంతో పెద్ద కొడుకును హస్బెండ్ తాగి వచ్చి బాగా గొడవ చేస్తున్నాడని వాళ్ళే ఊరేసి చంపడం జరిగిందని పాపన పెట్టి. సో ఇట్లా జరిగింది అంటే ఇట్లా మాకు అన్ని తాగి వచ్చి ఊరికే గొడవ చేయడము ఇవన్నీ జరుగుతుంది. సో కుటుంబ విలువలన్నీ పడిపోతున్నాయని ఒక మీ దగ్గరనే మన డిఎస్పీ గారు చేస్తున్నప్పుడు ఈ హవేలీ గన్పూర్లో నాగపూర్ విలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మాకు నోటీసులకు వచ్చింది. అంటే అందులో ఏమైందంటే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక చిన్న దొంగతనం చేయడం జరిగింది 10-15 డేస్ బ్యాక్. సో దాని గురించి ఊళ్ళో పెద్ద మనుషులు పిలిచి పంచాయతీ పెట్టారంటే పంచాయతీ పెట్టి వాళ్ళకి జరిమానా విధించడం జరిగింది. ఎవరికి డిసీజ్డ్కి ఇంకొక అతని ఫ్రెండ్ జరిమానా విధించడం జరిగితే వీళ్ళు ఇట్లా దొంగతనాలు చేసి మాకంతా చెడ్డ పేరు చేస్తున్నాడని ఆ రోజు తల్లి తర్వాత చిన్న కొడుకు తమ్ముడు డిసీజ్డ్ ఎవరైతే తమ్ముడు ఉన్నారో వాళ్ళు ఇద్దరూ కలిసి అబ్బాయిని అంటే ఐ మీన్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని నైట్ టైంలో విషం ఇచ్చి తర్వాత స్మూదరింగ్ చేసి చంపి తర్వాత ఉరేసినట్టు తెలిసింది. సో అది తెలిసిందనమాట మా ఇన్వెస్టిగేషన్లో అది తెలిసింది క్రియేట్ చేసి. సో దాని గురించి కూడా నెక్స్ట్ డే ఆ ఊరి పెద్ద మనుషులు కొంతమంది పంచాయతీ చేసి ఇది మీరు మర్డర్ చేశారు నిన్ననే మీకు పంచాయతీ పెట్టి దొంగతనం కేసులో ఇది చేశాము మీరు ఇట్లా డబ్బులు కట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మీద తీర్పు చెప్పి తర్వాత అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేశారు. ఎప్పుడు 18/9/2022 కంప్లీట్ చేసి అది మా పోలీసులు వాళ్ళ నోటీసులకు కూడా తీసుకురాలేదు. సో ఒక క్రైమ్ జరిగినప్పుడు దాన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయకుండా పెద్ద మనుషులే దాన్ని కూర్చొని చట్టాన్ని అధిగమించి వాళ్ళే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ డిసీజ్డ్ ఎవరైతే బాడీ ఉందో దాని బాడీ అనేది కాల్ చేశారన్నమాట. కాల్ చేసి దినాలు కూడా అయిపోయినాయి అన్ని కంప్లీట్ అయినాయి. సో ఇది మాకు నోటీసులకు ఎప్పుడొచ్చింది 26th రోజు నోటీసులకు వచ్చింది. 26th రోజు నోటీసులకు వచ్చింది. నోటీసులకు వస్తే పిలిచినాము వెరిఫై చేపిస్తే వాళ్ళు చేసింది నిజమే అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో దీంట్లో ఇద్దరు ఎవరైతే ఉన్నారో మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళిద్దరిని తల్లి తర్వాత కొడుకు చిన్న కొడుకు తర్వాత ఎవరైతే పంచాయతీ చేసిరో వాళ్ళ చట్టాన్ని అతిక్రమించడం వల్ల వాళ్ళు కూడా ఈ క్రిమినల్లో పాటు కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతమంది తీసుకొస్తారు గ్రామస్తులు? గ్రామస్తులు ఇప్పుడైతే మాకు ఇద్దరైతే ఉన్నారు గ్రామస్తులు. వీళ్ళు ఇద్దరు ఇంకా వెరిఫై చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా మొత్తం ఇప్పుడైతే ఇద్దరైతే ఇద్దరు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏమన్నారు కులం ఇద్దరు వెరిఫై చేసిన అందులో ప్రాపర్ గా వెరిఫై చేసి ఎవరు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే అందరినీ కూడా చేస్తాం. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కంపల్సరీ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయాలి. న్యాచురల్ డెత్ కాకుండా అంటే సహజ మరణం కాకుండా మిగతా ఏది అయినా కానీ కంపల్సరీ
పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ సహజ మరణం కాదు అంటే హోమిసైడల్ కాదు అంటే ఎవరు చనిపో ఎవరు చంపలేదు సో తనంతటే తానే చనిపోయింది అన్నప్పుడు 174 రన్ చేస్తాం అనమాట అంటే సస్పిషియస్ డెత్ అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి దానికి కారణం తెలుసుకొని దాన్ని మేము రిపోర్ట్ చేసి త్రో రిపోర్ట్ చేసి చేస్తాం సో ఇట్లాంటి అనుమానాస్పదంగా ఎవరు మరణించినా కానీ కంపల్సరీ ఊరి పెద్దలైనా సరే ఊరి విలేజ్ ఎల్డర్స్ అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ చూసిన వాళ్ళు కంపల్సరీ కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి సో అలా ఇన్ఫామ్ చేయకుండా ఇలా చట్టాన్ని అతిక్రమించడం కూడా నేరమే అన్నమాట సో అందులో కాబట్టి వాళ్ళు కూడా ఈ నేరంలో భాగస్వాములు అవుతారు సో ఆ చట్టం కింద వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు